వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక వ్యక్తిని గురించి నేర్చుకుందాం. ఆ వ్యక్తిని గురించి పుస్తకాలు రాయబడలేదు, అధ్యాయాలు వ్రాయబడలేదు, కానీ కేవలం ఒకే ఒక్క సందర్భంలో ఆ పేరు మాత్రమే ప్రస్తావించబడింది. పేరు మాత్రమే ఉన్న ఆయన గురించి ఏముంటుంది తెలుసుకోవడానికి అంటే ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే చరిత్రలు కలిగిన గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వారి పేర్లు కొన్ని సందర్భాల్లో రాయబడలేదు. ఉదాహరణకు ఘనురాలు, శూన్యమీరాలు పేరు రాయబడలేదు. మరి ఈయనకి ఏమి చరిత్ర లేకపోయినా ఎందుకు ఈయన పేరు ప్రస్తావించబడింది అంటే ఏదో ఉండుండాలి. ఏముండుంటుంది అనేది కొంచెంసేపు మనం ఆలోచన చేసుకుందామండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో భార్యాభర్తలు ఇద్దరు పేర్లు ప్రస్తావించబడిన పేర్లు చాలా తక్కువ ఉంటాయి. అననీయ సప్పీర గారి పేరు ఉంటుంది, అకుల ప్రిస్కిల గారి పేర్లు ఉంటాయి. ఇక మనకు తెలిసి అంటే మీకు తెలుసు కానీ మీకు గుర్తుపట్టని పేరేంటి అంటే చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4:4 మానోహ గారి పేర్లలో మానోహ దంపతులు అని మాత్రమే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 4:4 ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా. ఇక్కడ కనిపించారు భార్య భర్తలు ఎవరు వాళ్ళు? లప్పీదోతు. జనరల్గా మన మనసంతా దెబోరా గారే ఉంటారు. చదువుకునేటప్పుడే లప్పీదోతు భార్య అని చదువుతాం, కానీ జనరల్గా చెప్పాలని న్యాయాధిపతులు అన్నప్పుడు ఆయన పేరు మనం ప్రస్తావించాం కదా, న్యాయాధిపతుల పేర్లో దెబోరా గారి పేరే కనిపిస్తుంది కాబట్టి దెబోరా అని చదువుకుంటాం. కానీ దెబోరా గారిని పరిచయం చేస్తూ దేవుడు వ్రాయించిన పేరేంటి అంటే లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అని పేరు రాయించారు. ఇక్కడ తప్ప, ఇప్పుడు తప్ప, ఇలా తప్ప ఇంకెక్కడ లప్పీదోతు గారి పేరు కనిపించదు. కానీ ఆయన జీవితంలో అవసరమైన కొన్ని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. జనరల్గా లోకంలో ఒక విషయం ఉంటుంది, ప్రతి మగాడి వెనుక ఒక స్త్రీ ఉంటుందనే మాట వింటాం కదా మనం, అది మంచి విషయమైనా చెడు విషయమైనా. కానీ ఈరోజు నుంచి మళ్ళీ రెండో విషయం కూడా చెప్పొచ్చు మనం, ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడి హస్తం ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లప్పీదోతు గారు. వాస్తవంగా ఇది న్యాయాధిపతుల కాలం, 14 న్యాయాధిపతులు పరిపాలిస్తారు. సుమారు 340 న్యాయాధిపతుల కాలము అని మాట్లాడుకుంటూ ఉంటాం, 1-2 అటు ఇటు అయినా. ఆ కాలంలో మనకు తెలుసు కదా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు అన్ని రాజుల చేతులకు అప్పగించేవారు. వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళి బాధపడుతున్నప్పుడు పశ్చాత్తాపపడేవారు, క్షమించమని అడిగేవారు. వెంటనే దేవుడు క్షమించి ఒక న్యాయాధిపతిని పుట్టించి వారికి ఏర్పాటు చేసి వారి నుండి విడిపించే ప్రయత్నం చేసేవారు. అలాంటి తరుణంలో వచ్చిన ఒక న్యాయాధిపతే దెబోరా గారు. ఈమె ఎలాంటి వారు అంటే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినులు ఉన్నారు. అయితే ఎవరు ప్రవక్తినులు అంటే మిర్యాము గారు, అన్నా గారు, దెబోరా గారు, యెషయా గారి భార్య, ఫిలిప్ గారి కుమార్తెలు, ఇలాంటి వాళ్ళందరినీ మనం ప్రవక్తలుగానే చెప్పుకుంటాం. కానీ ప్రవక్త్రీలుగా ఉంటూ న్యాయాధిపతిగా ఉన్న ఏకైక స్త్రీ ఎవరు అంటే దెబోరా గారు. ఆ రోజుల్లో ఇస్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చడానికి ఒక స్త్రీని దేవుడు ఎంపిక చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఈమెలో దేవునికి ఏదో నచ్చాలి అంతే కదా. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టరు, ఒకవేళ పెట్టినా నచ్చకపోతే మధ్యలోనే తీసేస్తారు, ఆ తర్వాత వారికి దాన్ని ఉంచలేదు దేవుడు, ఎప్పుడు నచ్చినప్పుడు లాగేశారు వెనక్కి. ఆ రోజుల్లో ఒక స్త్రీని న్యాయాధిపతిగా ఎంపిక చేసి ఇస్రాయేలీల మీద పరిపాలన చేయించారు అంటే ఈమె
పరిపాలన చేయడానికి తగిన అర్హత కలిగిన స్థితిలో ఉన్నారు. అంటే నా ఉద్దేశం అయితే భయభక్తులు కలిగి ఉండుంటారు, జ్ఞానంగా ఉండుంటారు, కుటుంబాన్ని దేవునిలో నడిపిస్తూ ఉండుంటారు, సమాజానికి మేలు చేసే స్థితిలో ఉండుంటారు. అన్ని రకాలుగా ఆమెలో మంచి ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఒక న్యాయాధిపతిగా నిలబెట్టారు. వాస్తవంగా ఆలోచిస్తే న్యాయాధిపతిగా అవ్వడానికి ముందే ఈమె ఒక ప్రవక్త్రి. ఎలాంటి వారు ప్రవక్తలుగా వెలుగొందేవారు అని మనం ఆలోచన చేస్తే, ప్రవక్త్రులు లేక ప్రవక్తలు అంటే ఎవరు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తులు. మీకు గతంలో కూడా చెప్పాను నేను, ప్రవక్తలకు యాజకులకు ఉన్న వ్యత్యాసం చెప్పాను. చెప్పండి ఒకసారి, ప్రవక్తలకి యాజకులకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రవక్తలేమో దేవుని నుండి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారు, యాజకులేమో ప్రజల సమస్యల్ని దేవుడికి తెలియచేస్తారు. ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, పాప పరిహారార్థంగా తెచ్చిన బలిని యాజకుడి దగ్గరికి తేవాలి. ఇప్పుడు యాజకుడు ఆ వ్యక్తి తరపున బలి ఇచ్చి దేవుణ్ణి క్షమాపణ అడిగేవారన్నమాట. ఈ వ్యక్తి తరపున యాజకుడు పనిచేస్తాడు, అక్కడ ప్రవక్త చేయడు. అలాగే దేవుడు ఏదైనా విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి అనుకుంటే ప్రవక్తకు తెలియచేస్తారు, ప్రవక్త వచ్చి ప్రజలకు చెప్తాడు. అది ప్రవక్తకి యాజకుడికి ఉన్న వ్యత్యాసం. ఇద్దరూ దేవునికి ప్రజలకు మధ్యవర్తులే, కానీ అటు నుంచి వార్త తెచ్చేవారు ఒకరైతే ఇటు నుండి సమాచారాన్ని చేరవేసేవారు మరొకరన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే దెబోరా గారు న్యాయాధిపతి కంటే ముందే ప్రవక్త్రి. ఆమెను ప్రవక్త్రిగా దేవుడు ఎంపిక చేశాడు అంటే ఆమె దేవునితో సహవాసాన్ని కలిగిన స్త్రీ అయి ఉండాలి. ఎవరు దేవునితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళతో దేవుడు వర్తమానాన్ని పంపిస్తారు, వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళ ద్వారానే దేవుడు అనేక కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు దేవునితో లేకపోయినా అప్పటి నుండి దేవునితో ఉండేలాగైనా దేవుడు చేస్తూ వస్తారు. కాబట్టి ఇప్పుడు దెబోరా గారి జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈమె దేవునితో ఎక్కువ సహవాసం కలిగిన స్త్రీ. అప్పుడు దేవుడు ఏం చేశారంటే తన నుండి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి ఒక ప్రవక్త్రిగా ఆమె నిలబెట్టారు. ఆ పనిలో ఆమె మంచి స్థాయికి ఎదుగుంటారు. అందుకే నువ్వు ఈ ప్రజలకు న్యాయం కూడా తీర్చగలిగిన సామర్థ్యం నీకుంది అనుకున్న దేవుడు ఈమెను న్యాయాధిపతిగా చేశారు. అసలు న్యాయాధిపతులలోనే స్త్రీ న్యాయాధిపతి ఈమె ఒక్కరే, ప్రవక్త్రిలలో కూడా ప్రవక్త్రి న్యాయాధిపతి అయిన స్త్రీ ఈమె ఒక్కరే. అంటే ఈమె సాధారణమైన స్త్రీ కాదనమాట. మామూలుగా చెప్పాలంటే దేవునితో సహవాసం కలిగిన, దేవుడు అప్పగించిన పనిని సామర్థ్యంతో చెయ్యగలిగిన ఆ జ్ఞానవంతురాలు ఈ స్త్రీ అయి ఉంటారు. ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అలాంటి స్త్రీకి భర్త ఈ లప్పిదూత్ గారు. ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త్రి, వీటికి మించి దేవునితో సహవాసము కలిగి భయభక్తులు కలిగి దేవుని చేత ప్రత్యేకించబడిన స్త్రీ దెబోరా గారు. ఈమె ఒక స్త్రీ అయి ఉండి కూడా చాలా సాహసాలు చేశారు కదా, మనం తర్వాత చూస్తాం కదా. కనాను దేశానికి చెందినటువంటి సీసెరా, యాబీను గారు దగ్గర పనిచేసే సైన్యాధిపతి సీసెరాను చంపే విషయంలో బారాకు గారిని ఎంపిక చేసుకున్నప్పటికీ బారాకు గారు కూడా అడిగిన మాట ఏంటో తెలుసా? నువ్వు నాతో వస్తేనే యుద్ధానికి వెళ్తాను అని. నువ్వు నాతో వస్తేనే యుద్ధానికి వెళ్తాను అంటారు దెబోరా గారితో. అంటే ఒక మంచి నాయకుడు కూడా దెబోరా గారి సహాయాన్ని అడుగుతున్నాడంటే కేవలం ప్రవక్త్రి కాబట్టే కాదు, ఆమె ధైర్యవంతురాలయ్యి ఉంటుంది, జ్ఞానవంతురాలయ్యి ఉంటుంది, యుక్తి కలిగింది అయి ఉంటుంది, దేవుని నుండి ఏ విషయమైనా తెలుసుకోగలిగిన స్థాయిలో ఉండుంటుంది. ఇన్ని మంచి లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెను ఒక ప్రత్యేక పరుచుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇన్ని కార్యక్రమాలు ఆమె చేయడానికి భర్త సహకారం లేకపోతే చేయగలదా? ఒకవేళ మొదలుపెట్టినా వాళ్ళు వెనకాలే రోజు ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేస్తాం? ఇక నేను నా వల్ల కాదులే, నువ్వేం చేయకపోయినా కనీసం నన్న చేసుకొనిస్తే చేసుకుంటాను, కానీ నేను చేస్తున్నా ఇబ్బంది పెడుతున్నావని వదిలేస్తాం చాలా వరకు. ఇక్కడ మనం లప్పిదోతు గారిని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఒక ప్రవక్త్రిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక జ్ఞానవంతురాలుగా, ఒక ధైర్యవంతురాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఈమె కొనియాడబడడానికి
భర్త సహకారం 100% ఉంది. అంటే ఖచ్చితంగా లప్పిదోత గారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మంచివాడు అయి ఉండాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం, లప్పిదోతు అనే పేరుకు అర్థం దివిటి లేక దీపం, అంటే వెలుగునిచ్చేవాడు. లప్పిదోతు అనే పేరుకు అర్థం వెలుగు లేక దీపము లేక దివిటి లేక వెలుగునిచ్చేవాడు అని. నిజంగానే అనిపిస్తుంది, నిజంగానే ఒక మాట చెప్పాలి అంటే ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన దెబోరా గారిలో ఈమె మాత్రం లప్పిదోత గారి వెలుగులోనే ప్రకాశించింది. లప్పిదోత గారు వెనకుండి ఆ వెలుగుని పంపిస్తే ఆ వెలుగులో ఈమె కార్యాలు చేయగలిగింది. ఎందుకు అంటే ఒక మాట చెప్తాను నేను, మనకి సామెతల గ్రంథంలో తెలుసు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మళ్ళీ చెప్పండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎందుకు ఆ దీపం? ఆ దీపం ఎందుకు? ఇప్పుడు ఆత్మ అనే దీపం వెలిగితేనే దేహం అనేది పనిచేస్తుంది, అంతేనండి. ఆత్మని దీపం పనిచేయలేదని కూడా ఆరిపోయింది అనుకోండి, దేహం పనిచేస్తుందా? చేయదు. అంటే ఆత్మ అనే దీపం యొక్క వెలుగులో దేహం పనిచేయాలి. మరలా చెప్తున్నా, ఆత్మ అనే దీపం యొక్క వెలుగులో దేహం పనిచేస్తుంది, అంటే అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇది ఎంత వాస్తవమో క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్పారు మరొక మాట, స్త్రీకి శిరస్సు పురుషుడు, అంతేనా? శిరస్సుతోనే ఎందుకు పోల్చారు? పురుషుణ్ణి భార్యకి శిరస్సుతోనే ఎందుకు పోల్చారు, లేక భర్తని శిరస్సుతోనే ఎందుకు పోల్చారు? దేహంలో శిరస్సు ఉంది, దేహం ఉంది, కాళ్ళు చేతులు, మూడు భాగాలు కదా మనం మాట్లాడుకుంటాం దేహంలో. మరి ఇంక ఏదో ఒక భాగంతో పోల్చుకోవచ్చు కదా, శిరస్సుతోనే ఎందుకు పోల్చారంటే శిరస్సులో ఉన్న మెదడులో ఉన్న దాని ద్వారానే దేహంలోని అవయవాలన్నీ పనిచేయాలి. ఈ అవయవాలన్నీ పనిచేయాలి అంటే శిరస్సులోని మెదడు పనిచేయకపోతే ఇదంతా నిష్ప్రయోజనం. అంటే శిరస్సు యొక్క వెలుగులో దేహం పనిచేస్తుంది, ఆత్మ యొక్క వెలుగులో శరీరం పనిచేస్తుంది, లప్పిదోత గారి వెలుగులో దెబోరా గారు పనిచేస్తున్నారు. అంటే దేవుని ప్రమేయం లేదని నేను చెప్పట్లేదు. దేవుడు అవకాశం ఇచ్చినా, దేవుడు అన్నీ ఇచ్చినా భర్త కూడా సహకరించాలి. అది జరగకపోతే చాలా కష్టమవుతుంది పనిచేయటం, అవునా? చాలా కష్టం. ఎందుకంటే వెళ్ళాలని మనకు ఉంటుంది, ఎక్కడికి వెళ్తావు? పగలైతే వెళ్ళు, రాత్రి వద్దు అన్నారనుకోండి వెళ్ళలేం. ఎదిరించి వెళ్తే భర్తకి ఎదురు చెప్పి వెళ్ళమన్నారా నిన్ను? బైబిల్ అదే చెప్పింది అంటాడు అదే భర్త అంటారు కదా. ఎందుకంటే వాక్యాలే వాడతారు వాళ్ళు కూడా మనల్ని ఆఫ్ చేయడానికి. మళ్ళీ ఎక్కడెక్కడో ఏవో తీసుకురారు. బైబిల్ ఏం చెప్పిందమ్మా, భర్తకు లోబడమని చెప్పింది కదా, నా నేను వద్దన్నప్పుడు ఎందుకు వెళ్తున్నావు అంటారు. ఒకవైపు దేవుని పని చేయాలా, మరొక వైపు భర్తకు లోబడాలా, అర్థం కాని సంఘటన. అదే భర్త సహకరిస్తే సంతోషంగా వెళ్తాం, పని చేస్తాం. కొరిహా ఒక ఆధ్యాత్మిక స్థితిలో, దానేంటి, విశ్వాసం పరిపక్వమైన స్థితిలో అయితే ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఉన్న నాలుగు నాళ్ళు దేవుని పని చేయాలనుకుని వెళ్ళిపోయే స్టేజ్ వేరు. ఈ లోపైతే ఇవన్నీ మనకు ఆటంకాలుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితినే తీసుకుందాం. ఈ లప్పిదోత గారు దెబోరా గారిని న్యాయాధిపతిగా దేవుడు ఎంపిక చేసినప్పుడు ఏం, నీ దేవుడికి ఏం పని లేదా, ఏదో నాలుగు మాటలు చెప్పుకుంటున్నావు కదా, అలా చెప్పుకుంటూ కూర్చో, మళ్ళీ న్యాయాధిపతి అట, ఇన్ని లక్షల మందికి నువ్వు ఎక్కడ న్యాయం తీరుస్తావు, వదిలే నీ వల్ల కాదు, నువ్వెవరు ఆడపిల్లవి, అవసరమైతే నేను చూసుకుంటానులే అనొచ్చు. అలా మాట్లాడలేదు ఆయన. వాస్తవంగా చెప్పాలి అంటే దెబోరా గారి కాలంలో ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా భయానకంగా ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని కనుక మనకు తెలియాలి అంటే పైనుండి చదువుదాం. 4వ అధ్యాయము 1-3 చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1 యెహూదు మరణమైన తర్వాత ఇస్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. ఇస్రాయేలు ప్రజలు కనాను రాజైన యాబీను చేతికి అప్పగించబడ్డారు. ఇక కనాను ఎవరు, కనానీలు ఎవరు అంటే మీకు తెలుసు, నోవాహు గారి కుమారులలో హాము గారి కుమారుడైన కనాను గారి నుండి వచ్చిన వారే కనాను సంతానం. ఇక హాసోరు అనే దానిని అతను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు.
హాసోరుని ఎందుకు రాజధాని చేసుకున్నాడు అంటే అది కనాను భూభాగంలో అనేక పట్టణాలలో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పట్టణం హాసోరు. ఇది మనకి యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలో కనిపిస్తుందండి, మీ తర్వాత చూసుకోండి. ఈ హాసోరు అన్ని పట్టణాలకు ఒక ప్రధానమైన పట్టణం అన్నమాట. అలాంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని యాబీను పరిపాలిస్తూ ఉన్నాడు. యాబీను కూడా మంచి బలవంతుడు. ఎలా చెప్పగలము అంటే 3వ వచనం చూద్దాం. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. ఏనండి, వాస్తవంగా ఆ రోజుల్లో రథాలే ఆస్తిగా భావించేవారు రాజులు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడ్డది ఏమనంటే, గుర్రములను బట్టి అతిశయించారు, రథములను బట్టి కొందరు అతిశయించారంటే, వారి సైన్యం కంటే రథాలు గుర్రాలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు గొప్ప ఆ రోజుల్లో. బైబిల్ గ్రంథంలో ఇతని కంటే ముందు 600 ఇనుప రథాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన గొప్పగా మాట్లాడేవారు. ఆయన ఎవరు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఇంతకు ఎవరతను? ఫరో. ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి కనానుకు బయలుదేరారు. ఇప్పుడు ఫరో వెనక సైన్యంతో తరుముతున్నాడు. ఆ సందర్భంలో రాయబడిన మాట, అతడు శ్రేష్టమైన 600 రథాలతో బయలుదేరాడు. ఆ రోజులు అదే గొప్ప. అసలు రథాలు గుర్రాలు అంటేనే ఐగుప్తు దేశంలో ఉన్నవి శ్రేష్టమైనవి. అప్పటికి ఉన్న ప్రపంచ దేశాలలో, అప్పటికి ఏ దేశాలైతే అభివృద్ధి చెందాయో ఆ దేశాలన్నిటిలో కూడా ఏ దేశానికి చెందిన గుర్రాలు రథాలు శ్రేష్టమైనవి అంటే ఐగుప్తువే. అందుకే దేవుడు సొలొమోను గారి కాలంలో కూడా చెప్పారు ఒక మాట, ఏమనంటే, నువ్వు ఎవరైనా సరే ఇశ్రాయేలీలకు రాజుగా ఉండాలనుకుంటే ఆ వ్యక్తి గుర్రాలను ఆశించకూడదు. ఏ ఎందుకు? మీకు గుర్రాలు కావాలనుకుంటే ఎవరైనా శ్రేష్టమైనది కొనుక్కోవాలనుకుంటారు కదా. శ్రేష్టమైనది కావాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తికి వెళ్ళాలి. మళ్ళీ మీరు ఐగుప్తికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి అసలు మీరు గుర్రాలే సంపాదించుకోవద్దు అన్నారు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో. అంటే ప్రపంచంలో పేరెన్నిక కలిగిన శ్రేష్టమైన రథాలు ఎవరివి అంటే ఐగుప్తీలవి. ఐగుప్తికి కూడా ఎన్నున్నాయి? 600 ఉన్నాయి. ఇప్పుడు వాటికి మించిన రథాలు సంపాదించారు ఇదిగో ఈ కనానీలు. ఎన్ని? 50 లేక 50 తన సేనాధిపతి అయినటువంటి సిసెరాకు అప్పగించిన రథాలు ఎన్ని? 900 ఇనుప రథాలను కలిగినటువంటి సీసెరా, అతని రాజు లెక్ 50 వాళ్ళ చేతుల్లో ఇస్రాయేలీలు మగ్గిపోతున్న కాలం అది. అలాంటి తరుణంలో ఓ మంచి బలవంతుడైన సంసోను గారు లాంటి వారిని పుట్టించాలి కదా దేవుడు. అంతేనండి, నా మాట వినండి. అంతేనా? ఎలా ఉన్నారు ప్రజలు? బిక్కుబిక్కుమంటూ భయపడిపోతూ ఉన్నారు. ఆ 50 గారి చేతి కింద నలిగిపోతూ మగ్గిపోతూ వారు పెట్టిన కఠినమైన బాధను భరించలేక, అలాంటప్పుడు ఒక మగపిల్లవాడిని, మంచి బలవంతుణ్ణి, ఆజానుబాహుడైన సంసోను గారిని చివరిలో పుట్టించే బదులు ఇక్కడ పుట్టిస్తే బాగుండేది మరి. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే, మనుషులుగా మనం ఊహించినట్లు ఆయన ఉండదు. మనమేమో ధీటుగా ఉండాలనుకుంటాం, ఆయనేమో బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనుల్ని, జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భమే ఇదన్నమాట. భయంకరమైన శత్రురాజులు భయంకరమైన స్థితిలో ఉన్నారు, మంచి బలం కలిగి ఉన్నారు. అలాంటి తరుణంలో బలహీన ఘటమైన దెబోరా గారిని న్యాయాధిపతిగా లేపారు దేవుడు. ఇప్పుడు ఆమెకు ధైర్యం ఉండొచ్చు, ఆమెకు విశ్వాసం ఉండొచ్చు, ఆమెకు నమ్మకం ఉండొచ్చు, నన్ను లేపింది దేవుడు కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడని. కానీ ఈమె ఒక వ్యక్తికి భార్య కదా, ఈమె ఒంటరిగా లేదు, వయసులో లేదు, కొన్ని తల్లిదండ్రులకు ఏదో ఒకటి చెప్పి చేసేయడానికి. ఆల్రెడీ ఒక పురుషునికి భార్య, ఇప్పుడు ఈమె ఏ పని చేయాలి అన్న ఎవరి సలహా ఎవరు ఒప్పుకోవాలి? భర్త ఒప్పుకోవాలి కదా. మరి ఈమె చెయ్యగలిగింది అంటే ఆయన ఒప్పుకొని ఉంటారా, ఒప్పుకోకుండా ఉండుంటారా? చెప్పాలి, ఒప్పుకొని ఉంటారా, ఒప్పుకోకుండా ఉండుంటారా? ఒప్పుకోకపోతే చాలా సమస్యలు ఉన్నాయి. మనకు తెలిసేది మన సంసోను గారి జీవితాన్ని చూసినప్పుడే భార్యల వలన ఆయన ఎలా విసిగిపోయారో మనకు కనిపిస్తూనే ఉంది కదా, అలా కనిపించేది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అలాంటి భయంకరమైన తరుణంలో మామూలు సాధారణమైన వ్యక్తి అయితే, లప్పిదోత గారు కూడా సాధారణమైన వ్యక్తి అయితే ఏమైనా, అమ్మాయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో,
అవసరమైతే ఇంట్లో కూర్చొని ధర్మశాస్త్రాన్ని చదువుకో, అంతేగాని నువ్వు న్యాయాధిపతిగా వెళ్ళి ఎక్కడో కూర్చొని తీర్పు తీరుస్తానంటే కుదరదు. ఏ శత్రువు ఎలా వస్తాడో తెలియదు. అసలే వాళ్ళకి 900 ఇనుప రథాలున్నాయి. ఒక్కరిని పంపిస్తే చాలు, నువ్వెంత, నువ్వే కాదు నీ వెనకే భర్తగా నేను మనకున్న పిల్లలు అందరూ సర్వనాశనం అయిపోతాం. ఎందుకు వచ్చింది కానీ నోరు ముసు కూర్చో అన్నారే అనుకోండి, దేవరా గారు ఏం చేయడానికి? ఓ చెప్పగలు చెప్తారు. ఇప్పుడు దేవుడు అప్పగించిన పనిని కాబట్టి అది కాదండి ఇది కాదండి, దేవుడు సహాయం చేస్తారండి, మీరు నమ్మకం ఉంచండి, మీరు నా వెంట ఉండండి అని చెప్పుండొచ్చు. కానీ ఏ నువ్వేం మాట్లాడకు నోరు ముసుకు ఇంట్లో కూర్చో అన్నాడే అనుకోండి, ఏం చేయడానికి లేదు. కానీ ఈమె ఒక న్యాయాధిపతిగా మనం ఎక్కడే చదువుతాం కదా, 5వ వచనం చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 4:5 ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు తీర్చుటకై ఇస్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఈమె ఏం చేసేదట తీర్పు తీర్చడానికి? ఒక సరళ వృక్షం దగ్గర కూర్చునేదట వెళ్ళి. ఎక్కడ కూర్చునేది? సరళ వృక్షం దగ్గర కూర్చుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు జనాలు వచ్చేవారు తీర్పు కొరకు. నా వైపు చూడండి, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడవాళ్ళు ఒకచోటే కూర్చొని పని చేయాలంటే డబ్బులు వచ్చే పని అయితే పర్వాలేదు, కానీ డబ్బులు రాని పని అయితే ఒప్పుకుంటారా పురుషులు? మీరు చెప్పండి, న్యాయం మాట్లాడుకుందాం. డబ్బులు వస్తున్నాయి అనుకోండి, పోన్లే కష్టపడు, ఏదో రూపాయి వస్తుంది కదా ఇంట్లోకి వాడుకుంటాం కదా అనిపిస్తుంది. న్యాయం తీరిస్తే ఏమిచ్చేవారంటారు? ఏమని ఇచ్చేవారంటారు ఈమెకి? ఏముండవు, న్యాయాధిపతి అనే పేరు తప్ప డబ్బులు ఉండవు. మరి డబ్బులు లేని పనికి ఉదయం నుండి సాయంత్రం వరకు వెళ్ళి కూర్చొని మరి తీర్పు తీరుస్తున్నప్పుడు ఈయనే గనక మనలాంటి మనసు అయితే ఏం చేయాలి? చాలు చాలే, ఏదో కాసేపు వెళ్ళి వస్తాం అనుకున్న పొద్దు నుండి సాయంత్రం వరకు నువ్వు కూర్చునే పని, నోరు ముసుకుని ఇంటికి రా అంటే తిరిగి వచ్చేయాలి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు ఇస్రాయేలీలకు న్యాయం తీరుస్తూ శత్రువు బలవంతుడని తెలిసినా ఈమె కూర్చొని తీర్పు తీర్చగలిగింది అంటే దేవుడిచ్చిన ధైర్యము, దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసాన్ని ప్రక్కన పెడితే ఖచ్చితంగా భర్త సపోర్ట్ ఉండాలి. ఏం పర్వాలేదు దేబోరా, నేనున్నాను నీ కొరకు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, వెళ్ళు, నీకు ఏదైనా సమస్య వస్తే నన్ను పిలు అనే ఉంటారు. లేకపోతే అంత ధైర్యంగా ఆమె ఆ తీర్పు తీర్చే పని చెయ్యగలిగేది కాదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆమె అంత ధైర్యంగా, ఆమె అంత విశ్వాసంగా, ఆమె అంత టైము దేవుని పిల్లల కొరకు సమయాన్ని వెచ్చించగలిగింది అంటే 100% ఎవరి వలన చేసి ఉండాలి చెప్పాలి? ఎవరి వలన చేసి ఉండాలి? నేను అనుకుంటాను ఈవిడ లేటుగా లేచి అందరూ అమ్మ దెబోరా గారు రండి రండి అంటుంటే ఆమె అలాగే లేచి ఒకవేళ జస్ట్ బ్రష్ చేసుకుని టిఫిన్ చేసి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ కూడా ఆయన చేసుకున్నారేమో, పిల్లల్ని చక్కబెట్టుకునే పనులు కానీ, లేకపోతే ఆమె కూడా పాపం కూర్చొని అక్కడ అలసిపోయి ఉంటుంది కదా, ఆవిడ కూడా బాక్స్ పట్టుకెళ్దామని కానీ ఇలాంటివి చేయాల్సి వస్తే ఎవరు చేస్తుంటారు చెప్పరేంటండి? ఎవరు చేస్తుంటారు? లప్పిదోతు గారు చేసే ఉండాలి. అందుకే నేను అన్నాను లప్పిదోతు అనే పేరుకి తగిన జీవితమే లప్పిదోతు గారిది. తాను వెలుగుతూ అనేక మందిని వెలుగు పంచడానికి తన భార్య అవసరము అని దేవుడు గుర్తించినప్పుడు దేవుని చిత్తానికి తల వంచిన వ్యక్తి లప్పిదోతు గారు. అందుకే దెబోరా గారు ఎంత చేసినా, అంటే ఆమె తక్కువ చేయట్లేదు, నేను మనం ఈరోజు మాట్లాడుకుంటుంది లప్పిదోతు గారు కాబట్టి, దెబోరా గారు ఎంత చేసినా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా పూర్తి స్థాయి సహకారం భర్తగా లప్పిదోతు గారు ఇవ్వకపోతే సంతోషంగా ఆ పనిని ముగించగలిగేది కాదు ఆమె. కాబట్టి కనిపించకుండానే చాలా గొప్ప త్యాగాన్ని చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే లప్పిదోతు గారు. అంటే ఈయనకు కూడా ఏముండాలి? దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి, దేవుని చిత్తానికి తల వంచే మనస్సు ఉండాలి, భార్యకు సహకరించే మనస్సు ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఎవరికి అంటే లప్పిదోతు గారికి. అందుకే లప్పిదోతు గారి వెలుగులో ప్రకాశిస్తున్నారు దెబోరా గారు. ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారు. వాస్తవంగా ఈమె చేసే పని ఏంటి? ఇప్పుడు న్యాయం తీర్చాలి, అంతేనండి. ఏం చేయాలి? న్యాయం తీర్చాలి అంటే తన మన భేదం ఉండొచ్చా? నావాడు నీవాడని, నా గోత్రము నీ గోత్రమని, చిన్నోడు పెద్దోడని, లేదా పేరు కలిగిన వాడని, ఇలాంటివి న్యాయం తీర్చేవారి విషయంలో ఉండకూడదు. అంత చక్కగా న్యాయం తీర్చగలిగిన సామర్థ్యం ఎవరికి? దెబోరా గారికి ఉంది. అయితే ఇది దేవుడు గుర్తించడమే కాదు, భర్త కూడా గుర్తించాడు. లేకపోతే స్వార్థం కలిగితే లప్పిదత్తు గారు ఏమనొచ్చో తెలుసా? ఏ ఆడపిల్లవి నువ్వెందుకు, నన్ను కోరుకోవచ్చు కదా దేవుడు
నన్ను చేయమనొచ్చు కదా, నేను మగపిల్లని ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయగలను అనొచ్చు. కానీ లప్పిదోత గారు దెబోరా గారికి సపోర్ట్ చేశారంటే ఓకే, నాకంటే నువ్వు మంచిదని దేవుడు అనుకున్నారు కాబట్టి దేవుని చిత్తానికి నువ్వు నెరవేర్చమ్మా, నేను నీకు సహకారిగా ఉంటాను అన్నారు. నాకు అనిపించింది ఈ మాట, ఈ సందర్భాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఫిలిప్పీ పత్రికలో ఒక మాట కనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సహకారులకు ఎందుకు జీవగ్రంథముల పేరు? కష్టపడిన వాడికి ఎలాగో జీవగ్రంథముల పేరు తుడిచివేయబడదు, మరి సహకారుల పేర్లు కూడా జీవగ్రంథంలో ఎందుకు అంటే, ఇదిగో సహకారం అంటే ఏదో చిన్న చితక కాదు, జీవితాన్ని త్యాగం చేయవలసినంత లేక త్యాగం చేసినంత సహకారం అందిస్తున్నారన్నమాట వీరు. అంతే కదా, లప్పిదోత గారి దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేస్తే తన భార్య ఒక ప్రవక్త్రిగా ఒక న్యాయాధిపతిగా రెండు వైపులా, అంటే మీరు ఒకటి ఆలోచించాలి, ప్రవక్త్రిగా విషయాలు పిల్లలకు తెలియచేయాలి అంటే దేవునితో సహవాసం ఉండాలి, అంటే ఎక్కువ సమయం దేవునితో గడపాలి. ఇక రెండు, ప్రజలకు న్యాయం తీర్చాలి అంటే మిగిలిన ఎక్కువ సమయం ప్రజలతో గడపాలి. అంటే ఆమె పనులేంటి? ఇంకా ఒకటి దేవునితో గడపడం, రెండు ప్రజలతో గడపడం. ఈ రెండు పనుల్లోనే ఆమె నిమగ్నమై ఉంటే మరి కుటుంబ బాధ్యత చెప్పండి, కుటుంబ బాధ్యత ఆమె చేయగలిగినంత వరకు చేసే ఉంటారు. కానీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు సహకరించుంటారు? లప్పిదోత గారే సహకరించుంటారు. ఇక్కడ నేర్చుకోవాలి పురుషులంతా, ఇక్కడ పురుషులు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీ భార్యలు దేవుని పనిలో కానీ సమాజానికి అవసరమైన పనిలో కానీ దేవుడు అప్పగించిన పనిలో కానీ ఉన్నప్పుడు నువ్వెన్నన్నా చేసుకో, ఇల్లు చక్కబెట్టే వెళ్ళు అన్నట్లు ఉండకూడదేమో. అదే చేయాలి అంటే మూడు పనులు చేయడం కష్టం కదండి, కాదా? మాట్లాడరేంటి, మూడు పనులు చేయడం కష్టమే కదా. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి? భర్త తను చేయగలిగినంత సహకారం అందించాలి. ఎందుకో తెలుసా? జీవగ్రంథంలో మన పేరు ఉండటు కొరకు. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అంటే ఖచ్చితంగా సహకారాన్ని అందించాలి. నాకు అనిపించింది ఖచ్చితంగా లప్పిదోత గారి పేరు ఇదిగో సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉండుంటుంది. అంత కాకపోతే తన భార్య అంత ధీటుగా దేవుని కొరకు పని చేయగలిగేది కాదు. నిజమండి, స్త్రీలు మీరు గమనించినట్లయితే మామూలుగా ఎంత ధైర్యం ఉన్న వాళ్ళైనా భర్త దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చాలా స్లో అయిపోతారు. అక్కడ గట్టిగా మాట్లాడరు, బయటికి వెళ్ళి గట్టిగా ప్రసంగాలు చేయగలరు, గట్టిగా ఎక్కడైనా మిస్టేక్ జరిగితే వాళ్ళని వీళ్ళని ఆ చంప ఈ చంప వాయించినంత గట్టిగా మాట్లాడగలరు. కానీ ఇంట్లోకి వచ్చాక అంత చేయలేరు, అంత మాట్లాడలేరు, అక్కడికి వచ్చేటప్పుడు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే అంతే యజమాని కాబట్టి. కాబట్టి ఇక్కడ లప్పిదోత గారి జీవితంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, లప్పిదోతు అనే పేరు దేవుడు ఎందుకు దెబోరా గారి పేరు ముందు ప్రస్తావించారు అంటే, ఈయన జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి. కేవలం ఒక సాధారణమైన స్థితి అయితే దెబోరా గారి గొప్పతనాన్ని రాస్తే సరిపోద్ది. ఆ కాలంలో జ్ఞానవంతురాలైనా బుద్ధిమంతురాలైనా భయభక్తులు కలిగిన ధైర్యవంతురాలైనా సాహసవంతురాలైన దెబోరా ఉండేది అంటే సరిపోద్ది. లప్పిదోతునకు భార్య అయినా అనే పదాన్ని వ్రాయవలసిన అవసరం లేదు. కానీ ఆ పదాన్ని దేవుడు వ్రాయించడం వెనుకున్న ఉద్దేశం ఏంటి అంటే, ఆమె సాధారణమైన స్త్రీ కాకపోయినా ఆమె అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి కారణం మాత్రం ఖచ్చితంగా భర్తే. కాబట్టి లప్పిదోత గారిని మనం గనక ఆలోచన చేస్తే, తన భార్య మంచి పొజిషన్లో ఉన్నప్పుడు సంతోషించి ఆమెకు సహకరించిన వ్యక్తిగా కనబడుతున్నారు. ఆమె ఎప్పుడైనా చిన్న చితక పనులు ఇంటిలో ఒకవేళ చేయలేకపోయినా సమర్థించుకొని వాటిని నెరవేర్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి అతన్ని ఒక మాటలో చెప్పొచ్చు, నిజమైన వెలుగు అతను అని చెప్పొచ్చు. తన పేరుకు తగిన జీవితం అతని జీవితం అని మనం చెప్పొచ్చు. కాబట్టి లప్పిదోత గారు గురించి మనం నేర్చుకునేటప్పుడు మొదటి విషయం ఏంటి అంటే, ఆయన పేరుకు తగిన జీవితాన్ని జీవించాడు. వెలుగుగానే ఉన్నాడా?
పేరు మాత్రమే వెలుగు కానీ లోపలంతా చీకటిని పెట్టుకున్న వ్యక్తి కాదు అతను. చీకటిని పెట్టుకుంటే దెబోరా గారు పని చేయగలిగేవారు కాదు. ఇక రెండు, ఈ లప్పిదొద్దు గారు చేసిన పని ఏమై ఉంటుంది అని మనం ఊహిస్తే, వాస్తవంగా వీళ్ళెవరు? ఇస్రాయేలీలు. వీడది ఏ గోత్రము అంటే ఎఫ్రాయిము గోత్రము. ఇప్పుడు ఇస్రాయేలీలు అనగానే ఒక మాట చెప్పాలంటే లప్పిదొద్దు గారు ఇస్రాయేలీయుడు, అంతేనా? ఇస్రాయేల్ అంటే ఎవరు అసలు? ఇస్రాయేల్ అంటే ఎవరు? యాకోబు గారికి పెట్టబడిన పేరు కదా. ఇస్రాయేల్ అనే పేరుకు అర్థమేంటి? ఇస్రాయేల్ అనే పేరుకు అర్థమేంటి చూద్దాం. ఆదికాండము 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇస్రాయేల్ అంటే అర్థమేంటి? ఇప్పుడు అక్కడే ఉంది 2 అని వేసి ఫుట్నోట్లు ఏముంది? దేవునితో పోరాడువాడు. ఇప్పుడు ఈ మాటని లప్పిదొద్దు గారి దగ్గర తెచ్చుకుందాం మనం. లప్పిదొద్దు గారు ఎవరు? ఇస్రాయేలీడేనా? అవును, ఇస్రాయేలీయుడు కదా. ఇస్రాయేల్ అనే పేరుని లప్పిదొద్దు గారికి మనం ఆపాదిస్తే ఇస్రాయేలీయుడిగా లప్పిదొద్దు గారు ఎవరు అంటే దేవునితో పోరాడి గెలిచేవాడు. అంటే ఏం చేసుంటాడు ఈయన? ఏం చేసుంటాడు ఈయన అని ఆలోచిస్తే ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి. భార్యకి దేవుడు అప్పగించిన పనిని ఆమె చేస్తున్న టైంలో ఇంటి పనులు మాత్రమే కాదు ఈయన చేసింది. మొదటి స్టెప్ మనం ఏమి నేర్చుకున్నాం? ఆమె ఒకవేళ వంట చేయకుండా వెళ్ళిపోయి ఉంటే ఆయనే వంట చేసి ఉండొచ్చు, లేక పిల్లలకి అన్నీ సర్దుబాటు చేయడానికి అవకాశం లేకపోతే ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలను కూడా ఆయనే చూసుకొని ఉండొచ్చు. నేను కాదనట్లేదు, చూసుకొని ఉండొచ్చు, లేకపోతే ఆమె ముగించుకొని వెళ్ళుండొచ్చు, నేను కాదనను. కానీ లప్పిదొద్దు గారు చేసిన అతి ప్రాముఖ్యమైన రెండవ పని ఏంటి అంటే భార్య న్యాయం తీర్చడానికి వెళ్ళి కూర్చున్నంత టైము ఈయన ప్రార్థన చేస్తుంటాడు ఇంట్లో. నా భార్య ఎక్కడ కూడా నీకు వ్యతిరేకంగా తీర్పు తీర్చకూడదు నాయన, నా భార్య కూర్చున్నది న్యాయం చేయడానికి. న్యాయం చేసేవారు లంచాలు తీసుకుని కానీ, పక్షపాతం చూపి కానీ, లేకపోతే బంధువులని స్నేహితులని మోమాటం చూసి కానీ న్యాయం తప్పి తీర్పు తీరిస్తే నీ వలన ఎక్కువ శిక్ష పొందవలసి వస్తుంది. కాబట్టి తీర్పు తీర్చడానికి కూర్చున్న దగ్గర నుండి తన భార్య తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చి ఇవాళన్నీ మంచిగా జరిగినాయండి అని చెప్పే వరకు ఖచ్చితంగా ఈయన ఇంటి దగ్గర ప్రార్థనే చేసుంటాడు, ప్రార్థనే చేసుంటాడు. నాకు ఈ సత్యవాక్యం తెలియక మునుపు ఏదైనా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి చెప్పేదాన్ని ఈయనకి, నేను ఎగ్జామ్కి వెళ్తానండి, ఎగ్జామ్ నుండి బయటకు వచ్చే వరకు నా కొరకు ప్రార్థన చేయండి అని. అంటే ఏదో నమ్మకం, ధైర్యం అనమాట. వాళ్ళు అక్కడ నా కొరకు ప్రార్థన చేస్తాను, ఇక్కడ నేను ఏదైనా చేయగలను అనిపించేది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక భర్తగా లప్పిదొద్దు గారు తన భార్య విషయంలో, నా భార్యని ఒక ఉన్నతమైన పని కొరకు మీరు ఎంచుకున్నారు, ఆ పనిలో మీ దృష్టిలో నా భార్య శాపగ్రస్తురాలు కాకూడదు అంటే ఖచ్చితంగా మంచిగా న్యాయం చేయాలి. ఇప్పుడు దేవుడు ఎంపిక చేసుకునేటప్పుడు ఆమెకు న్యాయం ఉండొచ్చు, కానీ ఆ సీట్ ఎక్కిన తర్వాత, ఆ మిద్దె మీద కూర్చున్న తర్వాత ఆమెలో మార్పు రావచ్చు కదా. న్యాయం తీర్చడానికి వచ్చిన వాళ్ళు, ఒకే కేసులో ఈమెకు సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, మనసు ఏమనిపిస్తుంది? మన వాళ్ళ పక్షాన న్యాయం తీర్చాలనిపిస్తుంది. అది లోకంలో మనం చూసేదే కదా. కానీ అలాంటివేవీ జరగకుండా చేయమని దెబోరా గారు ప్రార్థన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దెబోరా గారి కొరకు దేవునితో పోరాటం చేస్తుంటారు లప్పిదొద్దు గారు. ఒకటి, ఆయన వెనకుండి ఈమెను ప్రోత్సహించడమే కాదు, రెండు, దేవుని నుండి కూడా ప్రార్థన చేసి తన భార్యకు ప్రార్థన అనే సపోర్ట్నిచ్చిన భర్త ఉంటారు ఆయన. అందుకే దేవుడు దెబోరా గారి పేరు ముందు లప్పిదొద్దు గారి పేరు పెట్టడానికి ఇష్టపడ్డారు. ఒక్కటే, చాలామంది భార్యలు మంచివారు ఉన్నా భర్తల వెనుక వాళ్ళ పేర్లు కనబడవు మనకి చాలామందికి. కానీ అసలు చరిత్రే లేదు అనుకుంటున్న లప్పిదొద్దు గారి పేరు మాత్రం తన భార్య పేరు ముందు వ్రాయబడింది. అంటే తాను కనబడకుండా ఎన్నో ఎన్నో త్యాగాలు చేసుంటారు, ఎన్నో శ్రమలు పడి ఉంటారు, ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చుంటారు. ఒకవైపు దేవుని నుండి తెలుసుకుంటూ, మరొక వైపు భార్యకు మంచి మాటలు చెప్తూ పంపించుంటారు. అర్థమైందండి నా మాట? కాబట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు దెబోరా గారిలోనూ ఆ మంచి లక్షణాలన్నీ ఉన్నప్పటికీ పూర్తి స్థాయి దేవునిపైన ఆధారపడి దేవుని నుండి సహాయాన్ని పొంది భార్యకు సపోర్ట్ చేస్తున్న భర్త ఎవరు అంటే లప్పిదొద్దు గారు.
అందుకే దేవుడు లప్పీదోత్ గారి పేరును ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించడానికి ఇష్టపడ్డారు. మనం ముందే చెప్పుకున్నట్లుగా ఆయన సహకారం చాలా ఉన్నతమైనది కాబట్టి జీవ గ్రంథంలో ఆయన పేరు వ్రాయబడి ఉంటుంది. ఈ గ్రంథంలోనూ వ్రాయబడింది, ఆ గ్రంథంలోనూ వ్రాయబడింది అంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. అర్థమైందండి నా మాట, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. చాలా భయభక్తులు కలిగిన వాడు, భార్యను ప్రేమించేవాడు, లేకపోతే భార్య చేస్తున్న పనికి సహకరించేవాడు. ఆ చేసేవలే బోడేలు అక్కడ సరిపోద్ది కానీ నువ్వు ఇంటికి వచ్చాక కాదు, అలాంటి మాటలు మాట్లాడుండ్రు ఆయన కదా. కొంతమంది భర్తలు ఏం చేస్తారు తెలుసా, ఇదిగో నువ్వు అక్కడ బాసువి, ఇక్కడ కాదు, ఇక్కడ మాత్రం నువ్వు ఏం చేయాలి, గరిట తిప్పాల్సిందే అనే భర్తలు చాలామంది చాలామంది అందరూ ఉంటారు. ఏదో ఒక టైంలో ఒక మాట అని అంటారు. కానీ పూర్తి స్థాయి సహకారాన్ని అందించ అంటే ఈయన అనలేదంటే మనకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కానీ కానీ దేవుని పనిని సజావుగా దెబోరా గారు చేయగలిగారు. ఒక ఆడపిల్ల ఉండి ఏమండి బారకు గారితో పాటు యుద్ధానికి వెళ్ళారు కదా, సిసేరాని ఓడించడానికి, చంపడానికి. అప్పుడు బారక్ గారు ఎవరిని తీసుకుని వెళ్ళారు, దెబోరా గారిని కదా, దెబోరా గారిని కదా. ఒక మామూలుగా పోనీ ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసి దేవుడు నాకు ఈ విషయం చెప్పారని చెప్పేటప్పుడు భర్తలోకే అంటారు. ఇంటి దగ్గరే కాబట్టి చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడి చెప్తుంటే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుని ఆ మామిడి ఇక్కడే ఉంది అనుకుంటే సరిపోద్ది. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు పంపించగలరా కదా, పంపించగలరా. ఆవిడ ఆవిడ దేనికైనా రెడీ. ఎందుకంటే ఎందుకంటే ఒకటి దేవుని సహాయం, రెండు భర్త సహకారం కూడా ఉందని నమ్మింది ఆమె. ఆమెకు తెలుసు కాబట్టి దేనికైనా ఓకే రెడీ అని బయలుదేరగలిగింది ఆమె. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లప్పీదోత్ గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. భార్యలు ఫోకస్ అవుతుంటే వెనుకలాగేవారిగా కాకుండా ఓకే దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం నువ్వు వాడుకో, నా వంతు సహకారం నేను అందిస్తాను అనేవారు చాలామంది ఉన్నారు. దేవుడు ఈరోజు ఈ సభాముఖంగా తెలుపుతున్న విషయం ఏంటంటే అలా సహకరించే ప్రతి వ్యక్తి పేరు జీవగ్రంథంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడ దేవుని పని నెరవేరాలి అంటే భర్త అయినా భార్య అయినా సహకారం అందించాలి. ఇక ఇతని జీవితంలోని మూడో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఒకటి, పేరుకు తగిన జీవితం అయింది. రెండు, ఇస్రాయేలీయుడతను అంటే ఇస్రాయేలు గారు ఎలా దేవునితో పోరాడి గెలిచారో అలా ప్రార్థనాపూర్వకంగా భార్యకు సహకరించిన వ్యక్తి అని నేర్చుకున్నాం. ఇక మూడో విషయం ఏంటి అంటే దేవుడు సృష్టిలో మొదటిగా పురుషుని చేశారు. పురుషుని చేసి స్త్రీని చేస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటి, ఏమని చెప్పారు చూద్దామా. ఆదికాండము 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. దేవుడు ఎవరి కొరకు ఎవరిని చేయాలనుకున్నారో చెప్పండి, చెప్పండి ఒకసారి. పురుషుని కొరకు స్త్రీని చేయాలనుకున్నారు. ఎందుకంటే దేవుడు ముందు పురుషుడినే చేశారు కాబట్టి ఇప్పుడు సహాయం కావాల్సింది ఎవరికి కావాలి, ముందు వచ్చిన పురుషుడికే కావాలి. అదే ముందు స్త్రీని చేస్తుంటే చెప్పండి, ముందు స్త్రీని చేస్తుంటే స్త్రీకి సహకారిగా పురుషుడు కావాల్సి వచ్చేది అంతేనా. జనరల్గా అంటే ఇది బైబిల్ చెప్పలేదు కానీ బయట ఒక విషయం ఉంటుంది, దేవుడు ఆదాము గారిని చేసిన తర్వాత హవ్వ గారిని చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడ ఎముకు తీసుకున్నారు, ఏ ప్రక్కన ఎందుకు తీసుకున్నారు, తలలో ఎముకలు ఉన్నాయా, ఉన్నాయి, కాళ్ళలో ఎముకలు ఉన్నాయా, ఉన్నాయి, తలలో ఎందుకు తీసుకోలేదు, కాళ్ళలో ఎందుకు తీసుకోలేదు, తలలో తీసుకుంటే నేనే గొప్ప అంటదంట స్త్రీ, కాళ్ళలో తీసుకుంటే తొక్కేస్తాడంట పురుషుడు స్త్రీని తొక్కేస్తాడంట, అందుకే ప్రక్కన తీసుకున్నాడట. ఎందుకు, తనకు అవసరమైతే ఇతను, ఇతనికి అవసరమైతే ఆమె, ఒకరికి ఒకరు సహకారులుగా ఉండాలని అని చెప్తూ ఉంటారు. నిజమేనేమో అనిపించింది నాకు లప్పీదోత్ గారిని చూసిన తర్వాత. లప్పీదోత్ గారు ఏమనొచ్చా తెలుసా, ఇదిగో మా మూలపిత్రుడు ఆదాం గారికి చెప్పిన మాట ఏంటి తెలుసా, నువ్వు నాకు సహకారిగా ఉండాలి, నువ్వేదైనా చెయ్యి కానీ ఇంటికి వచ్చాక మాత్రం నువ్వు నాకేదైనా చేయాల్సిందే అనకుండా తన వంతు సహకారాన్ని అందించినప్పుడు ఓకే పెద్దలు అందుకే అన్నారేమో, అంటే అది ఒప్పుకోమని నేను చెప్పట్లేదు కానీ అందుకే అన్నారేమో. ప్రక్కన అంటే సమానత్వాన్ని సూచిస్తుంది, ఇద్దరిని ఎవరిని తక్కువ చేయాలనేది దేవుని ఉద్దేశం కాదనమాట అనేది మరొకసారి రుజువు చేయాలనిపించింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే
ఆదాము గారికి సాటి అయిన సహకారిగా ఇచ్చిన హవ్వగారి వలన పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, పాపం జరిగింది, మరణం వచ్చింది. కానీ దెబోరా గారికి సాటి అయిన సహకారి అయిన లప్పిదోతు గారి వలన మాత్రం మంచే జరిగింది. జరిగిందా లేదా? అందుకే స్త్రీలు బలహీనమైన ఘట్టాలు. అవును కదా, హవ్వగారు బలహీన పడడం వలనే కదా దేవతల వలె అయిపోతారు అనగానే ఇంకేముంది, నేను నాకేదో కొత్త రూపం వచ్చేస్తుంది అనుకుంది, అదేందో తినేయాలనుకుంది తినేసింది, నేను ఒక్కదాన్ని తింటేలా మా ఆయనకు కూడా ఇవ్వాలనుకుంది తెచ్చింది ఇచ్చేసింది. కానీ ఇక లప్పిదోత గారిని ఆలోచిస్తేనే లప్పిదోత గారి పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా ఉన్నా సరే నా భార్య దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది, ఆమెకు నేను ఖచ్చితంగా మోరల్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి అంటే ఏదో శారీరకంగా ఇంటికి సంబంధించిన వరకే కాదు, నేను ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా నేను ఆమెకి సపోర్టు చెయ్యాలి అనుకున్నాడండి. అతను నిజమైన సహకారి. దేవుడు సాటి అయిన సహకారిగా పురుషునికి స్త్రీని ఇచ్చాడు, స్త్రీకి పురుషుణ్ణి ఇచ్చారు. అంటే పెద్దలు చెప్పేది మరొక విషయం చెప్తాను నేను. సృష్టిలో దేవుడు మొదటిగా ఆదాము గారిని చేసి ఆదాము గారికి సాటి అయిన సహకారిగా స్త్రీని చేశాడు. కానీ మరలా మనం ఆలోచన చేస్తే ఏ ఆదాము గారి వలన లోకంలోనికి పాపం వచ్చిందో ఆ పాపాన్ని తీయడానికి కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు మాత్రం మరల స్త్రీ గర్భంలో నుండి బయటకు వచ్చారు. అక్కడ పురుషుడి నుండి స్త్రీ వస్తే ఇక్కడ స్త్రీ నుండి పురుషుడు వచ్చి లోక పాపాన్ని తీశాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇదిగో సమానత్వము. అంటే స్త్రీ పురుషులు అనేది దేవుడు ఒక ఉద్దేశంతో చేసిందే తప్ప స్త్రీ తక్కువని స్త్రీని కించపరచాలని ఆయన ఉద్దేశంలో ఎప్పుడూ లేదు. ఇది మనం మరలా జ్ఞాపకం చేసుకోదగిన విషయం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే లప్పిదోతు గారి జీవితంలోని విషయాలు మనం పరిశీలన చేస్తే దేవుడు సాటి అయిన సహకారిగా స్త్రీకి పురుషుణ్ణి ఇచ్చారు, పురుషునికి స్త్రీని ఇచ్చారు. అది అక్షరాలను నెరవేరుస్తున్న వ్యక్తి ఎవరు అంటే లప్పిదోతు గారు. అలానే స్త్రీలు ఎదురు తిరగమని కాదు నా ఉద్దేశం. కాబట్టి సాటి అయిన సహాయము విషయంలో కూడా లప్పిదోత గారు చాలా బాగున్నారు. ఎందుకుంటారంటే ఆయన దేవుని జ్ఞానాన్ని కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్పుకోవచ్చు ఇక్కడ, ఎందుకు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న దెబోరా గారికి లప్పిదోత గారు ఒక పురుషుడై ఉండి ఎందుకు సహకరించగలిగాడు అంటే ఒకే ఒక్క కారణం, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అంతే. ఆ ఒక్క లక్షణం ఏ పురుషుల్లో ఉన్నా ప్రతి విషయంలో అర్థం చేసుకుంటారు, సహకరిస్తారు. ఎక్కడైనా కొంచెం ఇగో ఉంది అనుకోండి ఇంత సహకారం అందించలేరు. ఏంటో వాగుతున్నావు నోర్మీ వాక్కు ఆయన తెలిసిన చెప్పావు కానీ అంతే, ఒక్క మాటతో మొత్తం కొట్టేస్తారు. కానీ అదే భయభక్తులు కలిగిన వారు, దేవుని పైన ఆనుకున్నవారు, సహకారం అందించాలనుకున్నవారు ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్తున్నావు ఒకసారి చెప్పు, ఆలోచన చేద్దాం. ఇద్దరు కూర్చొని ఆలోచించుకొని ఏది మంచి అయితే అది చేయటానికి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తిగానే మనకి ఈరోజు లప్పిదోత గారు కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇక నాలుగో విషయం ఏంటి అంటే లప్పిదోత గారి విషయంలో దేవుడు ప్రతి పురుషునికి ఇచ్చిన ఆజ్ఞ ఏమనిచ్చారు? ప్రతి పురుషునికి ఆజ్ఞిచ్చారు, పెళ్లిలో ఖచ్చితంగా చెప్తారు ఈ మాట ఏమని, మీ భార్యలు ప్రేమించమని. భార్యలకు ఏం చెప్పారు? లోబడుండమని కదా. భర్తలకు చెప్పిన మాట నీ భార్యను ప్రేమించు అని కదా. ప్రేమించంటే ఎలా ప్రేమించాలి? ఆఫీస్లో వర్క్ చేసి వచ్చి కోపం అంతా భార్య మీద చూపించేసి అంత అయిపోయిన తర్వాత రా భోంచేసావా రా తెచ్చుకో కూర్చో ప్లేట్ పెట్టుకొని అంటే ప్రేమించినట్లేనా? అలాంటి కూడా లేరా? చెప్పరేంటండి అలాంటి వాళ్ళు లేరా? అసలు పాపం వీళ్ళ మీద ఏముండదు, ఆఫీసులో కోపం వస్తుంది, బాస్ ఏదో తిడతాడు, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆ కోపం అంతా ఎక్కడికి వచ్చి చూపిస్తాడు? ఏ పురుషుడికైనా మొదట కనిపించేది ఎవరంటే భార్యే. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా కొన్ని మంచివి ఆనందం అయితే పిల్లలతో పంచుకుంటారు, తల్లిదండ్రులతో పంచుకుంటారు, స్నేహితులతో పంచుకుంటారు, కోపం మాత్రం భార్య మీద మాత్రమే పంచుకుంటారండి. పంచుకునేవాళ్ళు ఒకళ్ళు పంచుకోకుండా లోపల అనుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ పంచుకుంటే మాత్రం ఎవరిని కొడతారండి, ఎవరిని తిడతారు, ఎవరిమే చూపిస్తారో చిరాకు అంత మీరు చెప్పండి. పాప నిజంగా మీరు గమనించండి, నిజంగా భార్య భర్త పగలంతా కష్టపడి వచ్చాడని కాఫీ పెట్టుకొని టీ పెట్టుకొని ఎదురుగుండా వచ్చిందనుకోండి, ఆఫీసులో భర్తతో తిట్లు తిని వచ్చాడు అనుకోండి, సజావుగా తీసుకుంటాడా టీని? ఏహే పద్దా టీ అంటావు కాఫీ అంటావు ఎలా అతనికి అంటాడు. కారణం ఏంటి? ఈవిడ మీద కోపం కాదు, కానీ ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారు? ఏంటి నేను ఎలా విసుక్కున్నాడు, అయితే ఏదో జరిగింది, ఈవిడికి అర్థమవుతుంది కదా. అంటే మంచైనా చెడైనా ఎక్కువ శాతం భార్య మీద చూపిస్తాడు, ముఖ్యంగా కష్టము ఇబ్బంది కోపం అయితే మాత్రం భార్య మీదే
చూపిస్తాడు. అది ప్రేమించడమా? భార్య మీద కోపం వస్తే భార్య మీద చూపించు, తప్పలేదు, తను తప్పు చేసింది కాబట్టి. మరి ఎవరెవరి మీద కోపం? కొన్ని సందర్భాల్లో పిల్లల మీద కోపం కూడా తల్లి మీద చూపిస్తారు. పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలు కొట్టబుద్ధి కాదు, మరి ఆ కోపం ఎవరి మీద తీర్చాలి? ఇలా పెంచాం, అలా పెంచాం, ఇలా మాట్లాడి, ఇలా ఎలా నేర్పించాం, అలా నేర్పించాం, ఉట్టిదే ఆ నేర్పించే విషయంలో నీ పాత్ర లేదా తండ్రిగా? కానీ అక్కడ కోపం ఎవరి మీద తీర్చాలి? తల్లి మీదే తీరుస్తారనమాట. కానీ అది కాదండి ప్రేమించడం అంటే. నిజంగా తను తప్పు చేస్తే గద్దించు, తను తప్పులేనప్పుడు తనను కొట్టడం న్యాయం కాదు కదా. ప్రేమించడము అంటే అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా చూసుకోగలగాలి, అన్ని విషయాలలోనూ సహకారాన్ని అందించగలగాలి, అది ప్రేమ. నన్ను అడిగితే లప్పిదోత గారు ఖచ్చితంగా 100% తన భార్యను ప్రేమించారు. ఆమె కూడా లోబడే ఉంది, లోబడకపోతే ఎంత ప్రేమ ఆయన చూపించగలిగేవారు కాదేమో. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాల్సిందే కదా. ఆమె లోబడలేదనుకోండి ప్రేమిస్తారా? ఈయన ప్రేమించలేదనుకోండి ఆమె లోబడద్దాం, ఏమంటా తెలుసా? ఏంటో చెప్తున్నావు, రోజు ఉదయం నుండి సాయంత్రానికి 100 మందికి తీర్పు తీరుస్తున్నా, నేను నీ మాట వినేదేంటి, నువ్వు కూడా నా మాట విను అనొచ్చు. కానీ ఆమె బయట అంతమందికి తీర్పు తీర్చినా ఇంటికి వచ్చిన తర్వాత భర్తకు లోబడే ఆమె ఉంది. ఆయన ఎన్ని పనులు చేసినా భార్యను ప్రేమించే స్థితిలోనే ఆయన ఉన్నాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి ఈరోజు దేవుడు లప్పిదోత గారిని మన ముందు పెట్టి చెప్తున్న విషయం ఏంటి అంటే, ఓ పురుషుడా ఒకసారి చూడు, ఏ ఉద్దేశంతో మిమ్మల్ని సృజించానో, ఏ ఉద్దేశంతో స్త్రీలను కలుగు చేశానో, నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఎరిగిన వారై మీరు జాగ్రత్తగా మీ జీవితాలను కొనసాగించండి, కొనసాగించండి. నిజంగా ధైర్యంగా సాహసంగా న్యాయంగా జీవించగలిగిన స్త్రీ దెబోరా గారు. లేకపోతే ఆమెను న్యాయమూర్తిగా ఎందుకు పెట్టుకోవడం? న్యాయమూర్తులుగా పెట్టుకునేటప్పుడు న్యాయం లేని వాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, మనకు న్యాయం జరుగుద్దా? ఏమైనా జరుగుద్దా? ఇక్కడ ఇస్రాయిలీలు ఎంపిక చేసుకోలేదు దెబోరా గారిని. ఎవరు ఎంపిక చేశారు? అసలు న్యాయాధిపతులందరినీ ఎవరు ఎంపిక చేశారు? దేవుడే కదా. అంటే దేవునికి నచ్చింది ఆమె అంటే ఆమె చాలా న్యాయంగా ఉంటుందన్నమాట. భర్త విషయమైనంతే, పిల్లల విషయమైనంతే, బంధువుల విషయమైనంతే, బయట వాళ్ళ విషయమైనా అంతే, ఎవరి విషయంలోనైనా ఒకే రకమైన న్యాయాన్ని చేయగలిగిన మంచి మనసు దెబోరా గారిది. ఆ మంచి మనసును ప్రోత్సహించిన వ్యక్తిగా కనిపిస్తున్నారు మనకి లప్పిదోత గారు. అందుకే పేరుకు తగిన జీవితం లప్పిదోత గారిది. ఈరోజు ఇక్కడ కూర్చున్న పురుషుల్ని దేవుడు అడుగుతున్నమాట, మీరు మీ భార్యలకు ఎంత సహకరిస్తున్నారు? స్త్రీలను అడగను, ఎందుకంటే మన దెబోరా గారి గురించి మాట్లాడుకోవట్లేదుగా. పురుషులకే ప్రశ్న ఇప్పుడు, మీరు మీ భార్యలను ప్రేమిస్తున్నారా అంటే, ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు మాకు లోబడితే మేము ప్రేమిస్తాం అంటారు, అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి, ఆడవాళ్ళ దగ్గరికి కూడా కదా. కానీ ఈరోజు దేవుడు లప్పిదోత గారిని మన ముందు పెట్టారండి. బైబిల్లో ఘనకార్యాలు సాధించిన పురుషులు చాలామంది ఉన్నారు బాహ్యంగా కనిపిస్తూ, కానీ భార్య చాటునే ఉండి పేరును కానీ ప్రఖ్యాతిని కానీ కోరుకోకుండా, అది వచ్చినా రాకపోయినా దేవుని చిత్తానికి తలవంచి, దేవుని చిత్తానికి తలవంచి భార్యకు సహకరించి దేవునికి లోబడిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నారు మనకి ఈరోజు ఎవరు? లప్పిదోత గారు. మరి పురుషులంతా అలా ఉన్నారో లేదో ఒకసారి ఆలోచన చేయండి, ఉంటే చాలా సంతోషం. నిజంగా మీరు పూర్తి సహకారం అందిస్తే స్త్రీలు దేన్నైనా చేయగలరు, దేన్నైనా అంటే చెడును చేయరు. ఒకవేళ చెడు చేసేవారైనా సరి చేసుకుని మంచి చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, లప్పిదోత గారి జీవితం మనం చూస్తే ఆయన ఒక దివిటి, నిజంగానే ఆయన వెలుగు ప్రకాశించింది, ఆయన వెలుగు ప్రకాశించింది. ఆయన వెలుగులో ప్రకాశించిన స్త్రీనే తన భార్య. మనం చెప్తాం కదా, ఇంకో మాట మీకు చెప్తాను. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 3వ చరణం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఎవరికి చెప్పారు ఈ మాట దేవుడు? పురుషులక స్త్రీలక? ఏమని చెప్పారు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలి, ఉంటుంది. భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉండాలి అంటే పురుషుడి లోగిటిలో ఉండాలి. మీ మన భాషలో చెప్పాలి అంటే ద్రాక్ష తీగలు కదా, తీగలతో అల్లుకుంటుంది కదా ద్రాక్ష చెట్టు. ఏమండి ద్రాక్ష ఎలా ఉంటుంది?
తీగలు తీగలుగా ఉంటుంది కదా, తీగలు తీగలుగా ఉండాలి అంటే దానికి ఏమయ్యాలి, అది పెరిగి పెద్దదై మనకి ద్రాక్ష పళ్ళు ఇవ్వాలంటే పందిరి వేయాలి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పందిరి భర్త అయితే ద్రాక్ష వల్లి, ద్రాక్ష తీగలు భార్య. అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, దెబోరా గారు ద్రాక్ష తీగ అయితే లప్పిదోతు గారు పందిరి లాంటి వాడు. అర్థమైందండి, లప్పిదోతు గారు ఎలాంటి వారు, పందిరి లాంటి వాడు. ఆయన పందిరి, ఆయన వేసుకున్న పందిరి, పందిరి లాంటి ఆయన. పందిరి అంటే ఎలా ఉండాలి, పిచ్చుకలు వస్తే పడేసి పడిపోయేలా కాదు, అంతేనా. పందిరి అంటే ఎలా ఉండాలి, అదే లోకల సామెత ఉందిగా, పన్నోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టినాయి అంట. అంటే ఏంటి అర్థం, ఊగిసలాడే పందిరని. అలాంటి పందిరి అయితే నిలవదు ఇది. ఎలాంటి పందిరి అయి ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఆ పందిరికి పెట్టిన గుంజలు లేకపోతే పోల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇక్కడ దెబోరా గారు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముందు ఎవరు స్ట్రాంగ్గా ఉండాలి, ఉన్నారు కాబట్టే దెబోరా గారి పేరు ఆ స్థాయిలో పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈయన ఉన్నారు కాబట్టే దెబోరా గారి పేరుకు ముందు లప్పిదూత గారి పేరు పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఈరోజు గమనించాలి మీరంతా పురుషులారా, మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ భార్యలు స్ట్రాంగ్గా ఉంటారు. స్త్రీలారా, మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే మీ పురుషులు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. నేను బాగున్నానండి, నేను బాగా భక్తి చేస్తున్నా, నేను బాగున్నాను అనుకుంటే కాదు, నీ పురుషుడు సరిగా లేకపోతే నీ పందిరి పడిపోయే ప్రమాదం ఉంది. నీ దీపం సరిగా వెలగకపోతే ఆరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇద్దరు, ఇదే చెప్తున్నా మొదటి నుండి, ఇద్దరు సమానం ఆయన దృష్టిలో. నువ్వు బాగుండాలంటే ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే నువ్వు బాగుంటావు. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా పోషించబడితే మాత్రం ఖచ్చితంగా ఇదిగో ఈ పేరులానే ఉంటుంది. ఏ పేరులాగా, లప్పిదోతు దెబోరా గారిలాగా. కాబట్టి ఇక్కడ నుండి మనము భార్యాభర్తల పేర్లు కలిసిన పేర్లు ఏవి అనగానే మనం చెప్పుకోవలసిన పేర్లలో అక్కుల ప్రిస్కిల్ల గారి పేరు, చెడ్డవారి పేర్లు అంటే దేవునికి ఇష్టలేని పని చేసిన అననీయ సప్పీర గారి పేర్లు, ఆహాబు యజ్బేల్ గారి పేర్లు ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా చక్కగా దేవునికి అనుకూలంగా, అదేంటి, నేను పురుషుణ్ణి కదా, దేవుడు నాకు ఇవ్వచ్చు కదా జ్ఞానమేదో, ఆ తెలివేదో, ఆ ధైర్యమేదో, నా భార్యకిచ్చి నా భార్య వెనక కొంగు పట్టుకుని నన్ను తిరగమన్నారేంటి అన్నట్టు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరి పరిమాణాన్ని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతినిస్తాడు. ఆ తలాంత ఒకవేళ నీ ఇంటిలో నీ భార్యకుంటే భర్తగా నువ్వు సహకరించు, లేదా నీ భర్తకుంటే భార్యగా నువ్వు సహకరించు. అంటే భర్తకుంటే భార్యను సహకరించకూడదని కాదండి ఇక్కడ. ఒకవేళ నీ భర్త దైవజనుడై సువార్త ప్రకటనకు దేశదేశాలు తిరుగుతూ ఉంటే ఒక భార్యగా నువ్వు ఇంటిలో ఉండి తప్పకుండా అతని కొరకు ప్రార్థన చెయ్యి. నీ పిల్లల్ని పెట్టుకుని కుటుంబ సమేతంగా అతని కొరకు ప్రార్థన చెయ్యి. వెళ్ళిన చోట మంచి పరిచర్య జరగాలి అని, అనేక ఆత్మలు రక్షించబడాలి అని. లేదు నీ భార్య పరిచర్యలో ఉందా, నీ సహకారం పూర్తిగా అందించు. అలా అందించిన రోజు దేవుడు తప్పకుండా మెచ్చుకుంటారు. అందుకే లప్పిదోతు గారి పేరు దెబోరా గారి పేరు కంటే ముందే దేవుడు వ్రాయించారు. ఆయన జీవితాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు ఆయన పేరు, జీవగ్రంథంలో కూడా తన పేరుని నమోదు చేసుకున్న భక్తిపరుడు, వినయవంతుడు, దీన స్వభావం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, దేవుని చిత్తానికి తలవంచిన వాడు లప్పిదూత్ గారు. అలాంటి మనస్సు మనకుందో లేదో పరీక్ష చేసుకుందాం. ఉంటే చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎన్ని చేసినా, ఎక్కడైనా ఒక చోట ఎప్పుడైనా ఒకసారి నేను పురుషుణ్ణి కదా అని పురుషహంకారాన్ని ఒకవేళ నువ్వు చూపిస్తూ ఉంటే, ఈరోజు లప్పిదూత గారు మాట్లాడుతున్నారు, ఆ ఒక్క విషయంలో నువ్వు పొరపాటు చేసి నీ పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టుకుపోయేలా ఉండొద్దు, ఆ ఒక్కటి కూడా సరిచేసుకొని నీ పేరు జీవగ్రంథంలో నిలుపుకో అని ఈరోజు ప్రతి వ్యక్తికి, ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి లప్పిదూత గారు చెప్తున్న పాఠం. ఆయన మాటలు విందాం. ఏదైనా అలాంటివి ఉంటే సరిచేసుకుందాం. పూర్తి సహకారం, మన ఇంట్లో భర్త అయితే భార్య సహకరించాలి, భార్య అయితే భర్త సహకరించాలి. ఎక్కడైనా ఇరువురి పేర్లు ఒకరి తర్వాత ఒకరి పేరు ప్రస్తావించబడేలా మన జీవితాలు ఉండాలి. అలా ఉండడానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం, దేవుని సహాయాన్ని అర్థిస్తాం. అలాంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.